అందరికీ నమస్కారం. పర్లేదు ఉండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్యకి అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పుడు మీరు ముందుంటారు, మాకు ఫస్ట్ నుంచి తెలుసు అది. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా ఫస్ట్ మీ ద్వారా ఫండ్ రైజ్ అయింది. మీరు, బాలకృష్ణ, వెంకటేష్ గారు, నాగార్జున క్యాప్టెన్సీ, అప్పటి వరకు ఏమీ లేదు. అలా 3 మ్యాచ్లు ఆడి తర్వాత మనం వెళ్ళిన అమెరికా ప్రోగ్రామ్, ఆ డబ్బులే అక్కడ ఉన్నాయి. సో ప్రతి దానికి మీరే ముందుండి ఇండస్ట్రీ వాళ్ళందరికీ హెల్ప్ చేసుకుంటూ ఒక పెద్ద అన్నయ్యలాగా పెద్ద దిగ్గ ఇండస్ట్రీకి మీరు ఉన్నారు, మాకందరూ చాలా సంతోషం. మేము 2006లో ఏదో సరదాగా మేము తరుణ్ నేను అనుకుని మనం కూడా ఒక టీసీ అనేది క్రికెట్ది స్టార్ట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసేసి జరిగింది. అది ఊరినే సరదాగా అనుకుంది ఏంటంటే ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది. ఆ ఇన్స్పిరేషన్ ఓన్లీ అన్నయ్య, మీ ద్వారానే మాకు ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది. ఒకరోజు మీరు కలిసినప్పుడు అన్నారు, ఊరిని వెళ్ళి సరదాగా ఆడటం కాదు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తే కూడా బాగుంటుంది అనేది మీరు అనటం. దాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ ఇన్ని సంవత్సరాలు మేము మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక హెల్పింగ్ ఉద్యుత్ తుఫానికి కానీ చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అలాగే ఈసారి మీరు పాండమిక్లో మేము కళ్ళెదరగొండ అందరూ చూసాం, ఇండస్ట్రీ పీపుల్ అందరూ చూసాం. మీరు చేసిన సిసిసి అనేది స్థాపించి 24 క్రాఫ్ట్స్కి మీరు చేసిన సేవలు అది ఎప్పుడు అద్భుతం, అది మర్చిపోలేము, ఎవరూ కూడా మర్చిపోలేము. అలాగే సో అదేముంటుంది, ఇది సిలిండర్ మన ఆక్సిజన్ సిలిండర్స్, నిజంగా మీ ఎంతో ఖర్చు పెట్టుకుని ఆక్సిజన్ సిలిండర్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ మీరు చేయడు. అది మీడియాలో కానీ పేపర్లో వచ్చి కొన్నే చాలామందికి తెలుసు, కానీ మీరు చేసిన మేము ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఎంతోమందికి తెలియదు మీరు చేసిన సేవలు, ఎందుకంటే అవన్నీ బయటపడలా. ఏ ఆర్టిస్ట్కి ఏ ఆపద వచ్చినా మీరు ముందుండి సహాయం చేయడం, లక్ష లక్షలు మీరు వాళ్ళకి ఇవ్వటం, ఆదుకోవడం మేమంతా కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఆ ఇన్స్పిరేషన్తోనే మేము ఈరోజు ఈ డల్లాస్లో ఆడే ప్రోగ్రామ్కి, 24th మేము సెప్టెంబర్లో ఆడే ప్రోగ్రామ్కి మాకు టీసీఏకి వచ్చిన డబ్బుల్లో, అలాగే అది శ్రీజ గారు యాక్చువల్గా టీసీఏకి ఇవ్వడం, ఆ డబ్బులంతా నేను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సిసిటీకి మేము ఇద్దామనుకున్నాం. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు మీ ద్వారా వెళ్తే మాకు ఒక తృప్తిగా ఉంటుంది. దానికి మా వంతు సహాయంగా ఈ 20 లక్షలు అనేది చిన్న అమౌంటే, కానీ ఏదో ఒక తృప్తిగా మాకు ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అది మీరు ఎలా చేస్తారు అనేది మీకు డెఫినెట్గా మీరు చేసుకుంటూ వెళ్తారు, దానికి ఒక 20 లక్షలు మేము ఇద్దాం అన్నాను. అది అది జరిగింది యాక్చువల్గా. సో అన్నయ్య డెఫినెట్గా ఇక ముందు ముందు కూడా ఏది వచ్చినా సరే మీ ద్వారా మేము మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఇక్కడికి వచ్చినందుకు, మమ్మల్ని ఆశీర్వదించి ఎప్పుడు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలని మేము మనసు కోరుకుంటున్నాం. అలాగే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ డల్లాస్లో లాస్ట్ టైం చాలా బాగా మమ్మల్ని హాస్పిటాలిటీ కానీ అన్ని బాగా చూసుకున్నారు. అలాగే సౌత్ ఆఫ్రికా రమేష్ గారు కానీ వీళ్ళందరూ చాలా బాగా చూసుకున్నారు. ఎస్పెషలీ మా అందరికీ ఈరోజు ప్రకాష్ రాజు గారికి, నిజంగా పిల్లవగానే క్రికెట్ ఆడతాడు లేదు రా ప్రకాష్ ఉందిరా అంటే ఒక ఫ్రెండ్లీగా చక్కగా ఆయన రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ముందు కూడా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అన్నయ్య సహాయ సహకారాలతో మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్గనైజర్స్ అందరికీ థ్యాంక్ యూ. అలాగే స్పాన్సర్స్, నిజంగా స్పాన్సర్స్ లేకపోతే ఏది ఏ ప్రోగ్రామ్ జరగదు నాకు తెలిసి. ఆ స్పాన్సర్స్ ఎవరెవరు స్పాన్సర్స్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్పెషల్లీ తమన్ నేషనల్ అవార్డ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. అలాగే ఎప్పుడు కూడా మాకు సుధీర్ బాబు కానీ నిఖిల్ కానీ సాయిధరం తేజ్ కానీ వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా ఒక దగ్గర 40 టీసీఏ మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడు వీలైతే అప్పుడు కొంతమందిని ఎవరెవరికైతే అవైలబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ తీసుకెళ్ళి ఆడేసిన జరిగింది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సుధీర్ బాబు అండ్ అందరి టీం అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.